నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళా మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళా ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారట ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను నెలా కూడా మేము నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పినాని సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నాం అండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే అంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుణ్ణి కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాల్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పిన సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల తులారాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం रिः वो गुरुब्रह्म गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुम् नवामहे कविम् कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पद ఆన శృణ్ మన్ను దభిశ్ దసాదనం రుణవదేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి ధ్యేనామ విత్రియవబతూ శ్రీగురుభ్యో అన్నమః శ్రీ మహాగణాధిపతిభ్యో అన్నమః వాగ్దేవి మహా సరస్వతి చేనమః రెండువేల ఇరవై ఒకటి జనవరి నెల తులారా రాశి ఫలితాలు నవగ్రహాలు కూడా పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటాయి ఆ సంచరించినప్పుడు వాటి యొక్క ప్రభావం మిగతా రాసుల మీద ఎలా ఉందో చెప్పుకునేటువంటిది ఈ యొక్క రాశిఫలముల కార్యక్రమం అవి అనుకూలంగా ఉండనివ్వండి అననుకూలంగా ఉండనివ్వండి అనుకూలంగా ఉన్నా సంతోషమే అననుకూలంగా ఉండేటట్లయితే దానికి మన మహర్షులు మన పెద్దవాడు చాలామంది పూర్వీకులు వేలకి వేల సంవత్సరాల క్రితమే ఇటువంటివి గనక ఈ దశలు ఈ గ్రహాలు ఈ పరిస్థితి వచ్చినట్లయితే ఇదిగో ఇవి చదువుకోండి చక్కగా అని వాళ్ళకి మన వాళ్ళు మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి యొక్క విశేషాలతోటి కొన్ని మనకి మనకిచ్చారు అవి చదువుకుందాం అప్పుడు ఈ అననుకూలతగా ఉండేటువంటి యొక్క గ్రహ సంచార ఫలితాన్ని తగ్గించుకోవడానికి వీలవుతుంది తర్వాత వాటిని మనం ఓవర్కమ్ చేసేయడానికి అధిగమించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మనకి లభిస్తాయి అంతేగాని ఈ రాశి ఫలాలు కార్యక్రమంతో అందరినీ కూడా భయపెట్టి భయభ్రాంతం చేసి భయాందోళనకు గురి చేసి మీకు ఆ ఎక్కడ ఉన్నాడు వీడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మీరు చాలా ఇదైపోతారు అని చెప్పని అంత భయపెట్టడానికి కాదు పూర్వీకులు మనకి చెప్పినటువంటి సిద్ధాంతం అని నేను సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఆ ప్రకారమే మనం చాలా కోణాల్లో ఒక కోణంలో కాకుండా అనేక కోణాల్లో ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం చాలా కాలం బట్టి ఈ నెలలో రాశిపరుముల కార్యక్రమం చెప్పేటప్పుడు ఇంకొక కోణంలో కూడా ఆలోచన చేసి చెప్దాము అని అనిపించింది నాకు అది కూడా ఉన్నదే అయితే సమయాభావం వలన మనం అన్నీ చెప్పుకోలేం కాబట్టి ఒకటొకటే ఒకటొకటి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ ఈ నెలలో ఈ కోణాన్ని కూడా కలుపుదామని నాకు అనిపించింది అదేంటంటే ఒక గ్రహం ఒక రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ రాశిలో సంచరించేటువంటి యొక్క ప్రభావం మిగతా రాసుల మీద ఎలా పడుతుంది అని చెప్పిన మనం చెప్పుకున్నాం ఇంతకాలం బట్టి చెప్పుకుంటూ వస్తున్నా ఇంకా అనేక కోణాలు కూడా మనం ఆలోచన చేసి చెప్పుకుంటున్నాం ఫైనల్గా అనుకూలమా అననుకూలమా అనేటువంటి దానికి నిర్ధారణకు వస్తున్నాం ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే ఆ రాశిలో ఒక గ్రహం ఒక రాశిలో సంచరిస్తూ ఉంటే ఆ రాశిలో ఏ నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నాడో కూడా తీసుకుని ఆ నక్షత్రంలో సంచరిస్తూ ఉంటే మిగతా నక్షత్రాల మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఆలోచన చేసుకుని మనం ఆ కోణంలో కూడా పరిశీలన చేసి చెప్పుకుందాం అనేటువంటి ఒక తలంపు కలిగింది అది మీ ముందు ఉంచుతున్నాను ఈ ఈ నెలలో కొత్త రకమైనటువంటి ఇంకొక మరొక కోణంలో ఆలోచన కూడా జోడీకరిస్తున్నాం ఇప్పుడు ఉన్నట్టు చెప్పుకునేటువంటి యొక్క విధానానికి అయితే అన్ని గ్రహాలకి కూడా అన్ని ఏ గ్రహాలు అన్ని ఏ నక్షత్రాల్లో సంచరిస్తూ ఉన్నాయో ఆ గ్రహాలు ఆ నక్షత్రాలు అన్నింటికి వేరే నక్షత్రాలన్నింటికి కూడా చెప్పడం అనేటువంటిది చాలా కష్టం ఎందుకంటే సమయం గంటలు గంటలు పడుతుంది అది కనుక మనం ఒక గురువు గారిని శనిని ముఖ్యమైనటువంటి వీళ్ళిద్దరికి తీసుకొని వాళ్ళు ఏ నక్షత్రాల్లో సంచరిస్తూ ఉన్నారో తెలుసుకొని ఆ నక్షత్రాల్లో సంచరించే ప్రభావం మిగిలిన నక్షత్రాల మీద ఎలా ఉంటుంది అనేటువంటిది మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను గురువు గారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే గురువు అసలు గురువు తులారాశి వారికి ఏమవుతారు మూడు ఆరు స్థానాల యొక్క అధిపతి వారికి గురువు ఎందుకంటే తులారాశి గురువు గారు ధనురాశి మేనరాశికి అధిపతి కాబట్టి తులారాశి మూడో రా తులారాశికి ధనుర్ రాశి మేనరాశి మూడు ఆరు రాశులు అవుతాయి కనుక గురువుగారు మూడు ఆరు రాశుల యొక్క ఆది అధిపతి ఎక్కడ సంచారం చేస్తున్నారు నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నారు నాలుగింటి సంచారం చేస్తూ ఉంటే అక్కడ నాలుగింటి సంచారంలో నీచిపడ్డాడు కూడా దాంట్లో అక్కడ ఈ నీచబడినటువంటి యొక్క గురువు గారు మనకి ఎంతవరకు ఉపయోగపడతారు అనేటువంటిది ఒక ప్రశ్న అయితే దాని సమాధానం ఏంటంటే అక్కడే మకర రాశిలోనే శనిదేవుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు శనిదేవుడికి అది స్వక్షేత్రం అంటే స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శనితోటి గురువు గారు కలిసి సంచారం చేయడం మూలంగా అతని నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది కనుక తులారాశి వారికి రాజయోగం పట్టుబో పట్టుతోంది పట్టింది ఈ గురువు యొక్క సంచారం మూలంగాను అని మనం అర్థం చేసుకున్నాం కనుక గురువు యొక్క బలం ఇప్పుడు రాజయోగంలో తులారాశి వారికి ఉన్నది అని చెప్పిన మనం చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడే మళ్ళా నక్షత్రాలు తీసుకుందాం ఇప్పుడు అంటే గురువు గారు జనవరి ఏడవ తారీఖు నుంచి శ్రవణ నక్షత్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు శ్రవణ నక్షత్రంలో అంటే మకర రాశే మకర రాశికి ఇప్పుడు తులారాశి వాళ్ళ రాశికి ఓవరాల్గా బాగానే ఉందని చెప్పుకున్నాం కానీ ఇంకా కొద్దిగా లోతుగా పరిశీలన చేయటానికి తులారాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటి చిత్త స్వాతి విశాఖ గురుగారు ఇప్పుడు ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ శ్రవణ నక్షత్రం సంచారం చేస్తూ ఉంటే తులారాశిలోని చిత్త స్వాతి విశాఖకి ఎలా ఉంటుంది అని నక్షత్రానికి శ్రవణ నక్షత్రం ఏమవుతుంది పరమ మిత్రతార అవుతుంది కాబట్టి బాగా ఉంది గురువుగారి యొక్క సంచారం శ్రవణ నక్షత్రంలో నక్షత్రం వారికి బాగా ఉంది అలాగే స్వాతి నక్షత్రం వారికి మిత్రతారా బలంలో ఉన్నాడు ఆయన శరణ శ్రవణ నక్షత్రం కనుక స్వాతి వారికి కూడా సంపూర్ణమైనటువంటి యొక్క యోగ్య యోగ్యత ఫలితాన్ని ఇస్తారు యోగ ఫలితాన్ని ఇస్తారు గురువు గారు అని చెప్పుకోవచ్చు విశాఖ నక్షత్రానికి నైదినతాలో సంచారం చేస్తూ ఉన్నారు కనుక ఈ నైదిన సంచారం అనుకూలత తక్కువగా ఉంటుంది అంటే ఓవరాల్గా మనం గురువు యొక్క సంచారం తులారాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బాగా ఉన్నప్పటికీ కూడా నక్షత్రం స్వాతి నక్షత్రం వారికి అమిత యోగదాయకంగా ఉన్నది విశాఖ నక్షత్రం వారికి యోగదాయకంగా ఉందని చెప్పాలి అంటే చిత్తా స్వాతి నక్షత్రం వారికి తొంభై మార్కులు ఇస్తే విశాఖ నక్షత్రం వారికి ఎనభై మార్కులు ఇవ్వాలి గురుబలంలో అది మీకు మరొక మరొక విశేషంగా మరొక కోణంలో ఆలోచన చేసి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు శని శనిదేవుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు శని అసలు ఎవరు ఈ తులారాశికి చతుర్థ పంచమాధిపతి చతుర్థ పంచమాధిపతి అంటే నాలుగు ఐదు వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఆయన నాలుగింటిలోనే సంచారం చేస్తున్నాడు అయితే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేసేవాడు ఏమిస్తాడండి ఫలితాలని చెప్పారంటే అని ఒక్క మాటగా మనం రిజల్ట్కి అరైవ్ అవ్వడానికి వీల్లేదు శని స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి నాలుగు వాడు నాలుగింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినని తప్పకుండా మనం చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశి వాళ్ళకి శని యొక్క సంచారం శుభ ఫలితాన్ని ఇస్తుంది తర్వాత ఈ దీని మూలంగా తులారాశి వారికి అర్ధాష్టమ శని అనేటువంటి దోషం లేదు అని చెప్పినని మనం చేస్తున్నాం ఎందుకంటే అర్ధాష్టం అంటే నాలుగు వాడు నాలుగింట్లోనే సంచారం చేస్తూ ఉంటే ఇంకా అర్ధాష్టం శని ఉంది అది దాంట్లో ఉండేటువంటి విశేషం ఇంకోటి ఏంటంటే శనికి తులారాశి ఉచ్చరాశి ఉచ్చరాశి అయినటువంటి యొక్క తులారాశిని కాపాడుకొట్టండి సింపుల్ థిరీ అందువలన తులార శని యోగకారకంగా ఉంటాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు తులారాశి వాళ్ళకి తర్వాత శనితో కూడినటువంటి యొక్క గురుడి కింద చెప్పుకున్నాం శనితో కూడినటువంటి యొక్క గురువుగారికి కూడా నీచభంగం జరిగి రాజయోగం పట్టింది తులారాశి వరకు కాబట్టి శని గురులు ఇద్దరు కూడా చాలా బాగా ఉన్నారు అయితే ఇప్పుడు శని ఏ గ్రహ ఏ రాజ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు శని సంచారం ఒకటి నుంచి ఇరవయో తారీఖు జనవరి ఇరవయ తారీఖు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశిలో మకర రాశిలో ఉండేటువంటి యొక్క ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటే తులారాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి తులారాశిలో నక్షత్రానికి ఈ ఉష్ ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరించేటువంటి యొక్క శని ఏ విధంగా ఉంటాడు అని చెప్పినాను అంటే ఉత్తరాషాఢ నక్షత్రం నక్షత్రానికి మిత్రతారవుతుంది చాలా బాగా ఉంది కాబట్టి నక్షత్రం వారికి శని అనుకూలము స్వాతి నక్షత్రం వారికి స్వాతి నక్షత్రం వారికి నైదిన తయారవుతాడు అవుతాడు కాబట్టి అంత అనుకూలత ఉండదు విశాఖ నక్షత్రం వారికి సాధన తారలో ఉంటారు అనుకూలంగా ఉన్నది అంటే ఓవరాల్గా మకర రాశిలో ఉండటం మూలంగా తులారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తున్నప్పటికీ కూడా దీంట్లో మళ్ళీ గ్రేట్స్ నిర్ణయిస్తున్నాం మనం అంటే నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారికి తొంభై మార్కులు ఇస్తే స్వాతి నక్షత్రం వారికి ఎనభై ఐదు మార్కులే ఇవ్వాల్సి ఉంటుంది అంటే కొంత తగ్గుతుంది అనుకూలత ఈ శని భగవానుడిది కంపారిజన్ కూడా మనం చెప్పుకుంటున్నాం ఈ ఈ నెలలో రాసి ఫలితాల్లో అది ఇరవై ఒకటి నుండి శ్రవణ నక్షత్రంలోనే సంచారం చేయబోతు ఉన్నారు అప్పుడు చిత్తా నక్షత్రం వారికి పరమ మిత్ర తారవుతుంది స్వాతి నక్షత్రం వారికి మిత్ర తారవుతుంది విశాఖ వారికి నైదిన తయారవుతుంది అందువలన అప్పుడు చిత్తా నక్షత్రం వారికి స్వాతి నక్షత్రం వారికి ఇరవై ఒకటి నుండి శని యొక్క సంచారం అత్యధికంగా ఉపయోగపడుతుంది అప్పుడు మాత్రం విశాఖ నక్షత్రం వారికి కొంత తగ్గుతుంది ఇది విశేషం ఓవరాల్గా శని యొక్క సంచారం తులారాశి వారికి బాగానే ఉంది లేకపోతే రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు వృషభంలో స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమంలో స్థితిలో రాహు సంచారం చేస్తూ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అనుకూలమైనటువంటి యొక్క సంచారం అష్టమంలో సంచారం చేస్తే ఏమనుకూలం అండి అని మనం అనుకోర్లా అక్కడ రజతమూర్తిగాను ఉచ్చస్థితిలోను సంచారం చేస్తున్నాడు కాబట్టి అష్టమంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు రాహు ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పాలి కేతు సంచారం ఎలా ఉంది ద్వితీయంలో అంటే ఉర్సికి రాశిలో సంచారం చేస్తున్నాడు తులారాశికి వర్షి కాదు రెండవ రాశి కనుక ద్వితీయ ముందు ఉచ్చస్థితిలో రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కేతువు తర్వాత కనుక రెండంటే ధనాదాయం కాబట్టి ధనస్థానం కాబట్టి ధనస్థానం బాగుంది ధనాదాయం బాగుంటుంది రెండు విద్యాస్థానం కూడా అదే మంచి విద్య కూడా వస్తుంది పట్టుదలతోటి అన్ని కార్యాలు కూడా పూర్తి చేయగలుగుతారు విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఇప్పుడు చెప్పుకున్నా మంచి వాక్కు మంచి మాట తీరు కూడా బాగా ఉంటుంది మంచి మాటతోటి ఆ మంచి మాట తీరు అలవడటం తోటి క్రితం పరిష్కారం కానటువంటి అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క పనులు కూడా ఇప్పుడు పూర్తవుతాయి ఇది కేతువు యొక్క విశేషాలు తర్వాత రవి యొక్క సంచారం ఎలా ఉన్నది రవి సంచారం రవి సంచారం ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా ధనుర్ రాశిలో ఉన్నారు అంటే రవి ఎవరు యొక్క దీనికి పదకొండు వాడు అంటే తులారాశి లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క రవి మూడులో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రవి గనక మూడింటి సంచారం చేస్తే ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం గోచార రవి మూడింటి సంచారం చేస్తూ ఉంటే ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం కనుక రవి ఏ సంపద సంపద ఏమిటి సంపద సంపద అంటే ఆరోగ్య భాగ్యమే గొప్ప సంపద అన్నింటికంటే ఎంత సంపద ఉంటే మాత్రం పొలాలు ఉంటాయి ప్రతి మెట్రోపాలిటన్ సీట్లోనూ పెద్ద బిల్డింగులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాడు మీరు రోజు మొత్తం మీద ఓ పావు లీటర్ మాత్రమే నీళ్లు తాగాలండి భోజనంలో ఉప్పు పనికిరాదు స్వీట్ అంతకంటే పనికిరాదు కారాలు పనికిరావు మీ గ్యాస్ట్రిక్ అల్సర్లు ఉన్నాయి ఏంటో ఆయన ఈ షుగరు షుగరు మీకు కొద్దిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి బీపీ ఉంది ఏం చేసి ఉంటాడండి ఇంత సంపద కోటాను కోట్ల సంపద ఏం చేస్తుంటాడు ఆరోగ్య భాగ్యమే గొప్ప భాగ్యము అటువంటి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి ఇదిగో మూడింటి సంచారం ఉన్నాడు ఒకటి నుంచి పద్నాలుగు దాకా పదిహేను నుండి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో శనితోటి కూడా కలిసి సంచారం చేస్తూ ఉంటాడు అక్కడే గురువు గారు ఉన్నారు కనుక అక్కడ అంటే పదిహేను అంటే సంక్రాంతి పండుగ రోజున రవి బుధ గురు శని చంద్రులు ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది దీని గురించినటువంటి యొక్క విశేషాలు చాలా చిన్న వీడియో ఒక ఐదు నిమిషాల్లో వీడియో ఈ పన్నెండు రాసులు చెప్పిన తర్వాత ఇస్తాను అది కూడా వాటి విశేషాలు ఏమిటి పంచగ్రహ కూటమి విశేషాలు ఏమిటని చేసుకుందాం తర్వాత మేము జనవరి నెలలోనే మనకి చాలా చాలా కాలం చాలా రోజులు కాలసర్ప దోషంలో ఉన్నాం అందున ఆ విశేషాలు కూడా ఒక చిన్న వీడియోలో తమకు నేను సమర్పిస్తానని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాను తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు అంటే సప్తమాధిపతి అంటే కుజుడు మేషరాశి సప్తమాధిపతి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సప్తమాధిపతి కదండి ఏ రా ఏ స్థానం వాడు ఆ స్థానంలో సంచారం చేస్తే శుభ ఫలితాలు ఇస్తారు అని చెప్పని మేషం ఆయన సొంత రాశి అదే సప్తమ రాశి అయింది తులారాశికి కనుక స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు తర్వాత ఆయనే రెండో స్థానం కూడా అయిందే అంటే ధనస్థానం విద్యాస్థానం కూడా అయిందే కాబట్టి స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి విద్యార్థులకు కూడా మంచి మార్కులతోటి వాళ్ళు పాస్ అవుతారు ర్యాంకులు కూడా సంపాదిస్తారు మంచి అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి లభిస్తుంది ఏంటి ప్రవేశం లభిస్తుంది శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు ఎవరు ఈ యొక్క తులారాశికి తులారాశికి అధిపతి శుక్రుడు అంటే ఒకటి తర్వాత మళ్ళీ ఎనిమిది వృషభ రాశికి కూడా ఆయనే అధిపతి కాబట్టి ఒకటి ఎనిమిది రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు జనవరి మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో అంటే మూడింట సంచారం చేస్తూ ఉంటాడు గోచార శుక్రుడు మూడింట సంచారం చేస్తూ ఉంటే సౌఖ్యాన్నిస్తాడు అని చెప్పిన శాస్త్రం ఆ శాస్త్రాన్ని మనం పట్టుకుని చెప్పేది ఏంటంటే అత్యంత సుఖ సౌఖ్యాలను ఇస్తాడు శుక్రుడి యొక్క సంచారం జనవరి మూడు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడాను అని చెప్పాలి అలాగే ఇరవై ఏడు తర్వాత నుంచి అండి ఏం చెప్పినంటే చివరికి వచ్చాం కాబట్టి వచ్చానల్ల ఇంకా విపులంగా చెప్పుకుంటాం ఇక్కడ నేను చెప్పుకోవాలంటే మాకు అంటే ఇరవై ఏడు తెల్లవారుసాము మూడు ముప్పై నాలుగు నిమిషాలకు మారబోతున్నాడు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు మకర రాశిలో ప్రవేశం చేస్తాడు అంటే నాలుగింటి ప్రవేశం చేస్తాడు నాలుగింటి కనుక శుక్రుడు ప్రవేశిస్తే గోచార శుక్రుడు సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే శుక్రుడికి గోచార శుక్రుడికి మూడు నాలుగు స్థానాలు చాలా మంచివి ఇంకా బుధుడు యొక్క సంచారం ఎలా ఉంది బుధ సంచారం జనవరి నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు కూడా మకర రాశిలో నాలుగింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకరానికి అధిపతి ఎవరండి శని శని బుధ కూడా పరమమిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు బుధుడు తులారాశికి ఏమవుతాడు పన్నెండో స్థానం వాడు భాగ్యస్థానం వాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగింటలు సంచారం చేస్తూ ఉన్నాడు జీవనం బాగా ఉంటుంది మరి ఇరవై ఐదు నుండి అంటే ఇరవై ఐదు నుండి కుంభరాశిలో ప్రవేశిస్తాడు మకర కుంభాలు రెండింటికి అధిపతి శని కాబట్టి అది కూడా మిత్రక్షేత్రమే బుధుడికి మంచిదే బాగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం చెప్పుకుంటే ఉద్యోగస్తులకి బాగానే ఉంది ఎందుకంటే రవి రవిశనుల యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి ఉద్యోగం చెప్పుకోవాలంటే రవిశనులు చెప్పుకోవాలి వాళ్ళిద్దరి సంచారం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగానే ఉంది విద్యార్థులకు ఇందాక నేను చెప్పాను అలాగే వ్యాపారస్తులకు కూడా గురువు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి ధనకారకుడు గురువు కాబట్టి వ్యాపారస్తులు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత స్త్రీలకు శుక్రబలం చాలా గొప్పగా ఉంది కాబట్టి అత్యధికంగా ఉంది కాబట్టి వాళ్ళు పట్టిందల్లా బంగారం వాళ్ళు ఏదనుకుంటే అదల్లా వాళ్ళు ఖరీదులు చేస్తూ ఉంటారు సంసారాన్ని చక్కగా సరిదిద్దుకుని ఆనందమయంగా జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు సఫలీకృతులు అవుతారు కళాకారులకు కూడా మంచి యోగదాయకమైన వాళ్ళ యొక్క గుర్తింపు లభిస్తుంది అయితే ఇప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమాలు జరగటం లేదు కదండి ఎలా గుర్తింపు అంటే ఈశ్వరుడు అనుగ్రహం ఉంటుంది తప్పకుండా వాళ్ళకి ముందు ముందు ఈ గుర్తింపు వాళ్ళకి లభిస్తుంది కళాకారులకు బాగుంది వృత్తి వృత్తుల చేతి వృత్తుల్లో ఉండేవాడికి లాభిస్తుంది రవి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది చంద్రుడు కుజుడు బాగా ఉన్నాడు కాబట్టి వైద్య వృత్తిలో ఉండేటువంటి డాక్టర్లకి వాళ్ళకి కూడా బాగుంటుంది ఇంకా మాసాధిపతులను తీసుకుందాం మనం ఇప్పుడు మాసాధిపతులు ఇప్పుడు చిత్త నక్షత్రాన్ని దీంట్లో ఉండే మాస నక్షత్రాలు చిత్త స్వాతి విశాఖ ఇప్పుడు ప్రతి నక్షత్రానికి కూడా ఒక్కొక్క నెలకి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు ఇప్పుడు మనకి గురువు గారు శని రాహువు కేతువు ఈ శుక్రుడు కుజుడు బుధుడు ఇవన్నీ అనుకూలత ఏంటి అనేటువంటి చూసుకుంటే ఒక అయితే అయితే మాసాధిపతులు కూడా ఎలా ఉన్నారు ఎందుకంటే ఆ మాసానికే ఇన్ఛార్జే ఆ గ్రహం ఈ నక్షత్రానికి ఎలా ఉన్నారు ఆ గ్రహాలను కూడా మనం ఆలోచన చేసుకోవాలి నక్షత్రానికి ఇప్పుడు తులారాశిలో ఏముంటాయి మూడు నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి చిత్త నక్షత్రానికి ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా శుక్రుడు అధిపతిగా ఉంటాడు మాసాధిపతిగా ఉంటాడు అలాగే పదిహేను తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అది చక్కగా చదువుకోండి ముప్పై మూడు ఉంటాయి ఆది శంకరాచార్యుల వారి దాన్ని రచించి మనకి ఇచ్చారు భావితరం వారికి ఇదిగో ఈ కష్టం వస్తే ఇది చదువుకోండి ఈ గ్రహ పరిస్థితి బాగోకపోతే ఇది చదువుకో అని చెప్పి వారు ఇచ్చారు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం యూట్యూబ్లో ఉంటుంది పుస్తకాలు కూడా ఉన్నాయి అది చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా మహానుభావులు చదివారు దాన్ని వినండి వేద పండితులు ఆయన బాగా చదివారు దాన్ని మీరు మనం వినండి విని దాని మీదనే సాహిత్యం కూడా ఉంటుంది అనటానికి ప్రయత్నం చేయండి అది చూస్తూ వస్తుంది తప్పకుండా నెల రోజుల్లో కంఠస్థం వచ్చేస్తుంది అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి కుంకుమ పూజ చేయండి లక్ష్మీ అమ్మవారికి తర్వాత విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి స్వాతి నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే పదిహేను తర్వాత నుంచి గురువు మాసాధిపతిగా ఉంటాడు వీరు దుర్గా కొద్దిగా కాస్త జాయింట్ పెయిన్స్ అవి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అమ్మవారు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రం చదువుకోండి దుర్గా స్తోత్రాలు మీ ఇష్టం ఎక్కడ ఏవి కనపడితే అదే చదువుకోండి తర్వాత రవికి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి లేదంటే సుబ్బ సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్రాన్ని చదువుకోండి గురు స్తోత్రం చదువుకోండి దేవానాంశీణాంశ చ నిజాన్ని పొంది నవగ్రహ స్తోత్రాల్లోది ఓ ఎరక పర్యాయం చదువుకోండి చాలా బాగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు రాహు అధిపతిగా ఉంటుంది దుర్గాస్తోత్రం చదువుకోండి దేవీ కవచం దేవీ కీలకం దేవి అర్గడ అని ఉంటాయి అది యూట్యూబ్లోకి వెళితే దాన్ని చదివిన వారు ఉన్నారు అది వినండి కనీసం చాలు తర్వాత పదిహేను తర్వాత నుంచి చంద్రుడు అధిపతిగా ఉంటాడు చాలా అన్నవాడు మంచి వార్తలు వింటారు వ్యాపారమైన నిరస్సులు కూడా బాగా ఉంటుంది మనో నిశ్చలతగా ఉంటుంది వీరు గురు స్తోత్రాన్ని చదువుకోండి ప్రతిరోజు కూడా ఒక ఏరొక్క పర్యాయం అలాగే దుర్గా అమ్మవారి గురించి చదువుకోండి అని చెప్పిందని చెప్పాను అలాగే లక్ష్మీ యొక్క లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఏడు తొమ్మిది బుధ శుక్ర శని ఆదివారాలు కలిసి వస్తాయి తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా భవంతు స్వస్తి